सुखी भव। వెల్కమ్ బ్యాక్ టు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ. కొంతమంది పిల్లలు నోరు తెరిస్తే చాలు ఇట్టే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. తోబుట్టువుల పైన అమ్మా నాన్నలకు ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ ఉంటారు. పిల్లలు చెప్పే అబద్ధాలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు చికాకు వ్యవహారంగా పరిణమిస్తూ ఉంటాయి. పదే పదే అబద్ధాలు చెప్పే పిల్లల్ని దారిలోకి తెచ్చుకునేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు పెద్దలను చూసి చాలా అనుకరణ చేస్తుంటారు. పెద్దలు ఎలా చేస్తే మనం అలా చేస్తాం. తల్లి గంట కొడుతూ ఉంటే పూజ గదిలో నేను కూడా కొడతాను అంటది. అలానే తండ్రి చెట్లు నేను కోస్తుంటే నేను కోస్తాను అంట. అలానే మాట తీరు ప్రవర్తన కూడా పెద్దలు ఎలా చేస్తుంటే పిల్లలు అలా అనుకరిస్తారు. కనుక పిల్లల ముందట మనం అబద్ధాలు చెప్పడం మానేసేయాలి మొట్టమొదట. ఎందుకంటే పిల్లలు తొందరగా గ్రహిస్తారు, వాటిని అలానే చేస్తే బాగుంటుంది అని చూస్తారు. కనుక పిల్లలు ఉన్నట్టు అబద్ధాలు చెప్పడం మానేయండి. టెలిఫోన్ వస్తుంది, మీ నాన్న పిలువురా బాబు అంటే, నానా నానా అంకుల్ పిలుస్తున్నాడు అంటే, లేదని చెప్పి విడా అంటాడు. మా నాన్న లేదని చెప్పమంటున్నాడు అని అడుగుతున్నాడు చెప్పేస్తాడు. అలా అబద్ధాలు చెప్పకుండా మనము చక్కగా ఉండాలి. అటువంటి వాతావరణాన్ని ఇవ్వద్దు. అబద్ధాలు ఒకవేళ పిల్లలు చెప్పినా ఇది తప్పు అని కన్సిస్టెంట్గా మనం చెప్పాలి.